హాయ్ ఫ్రెండ్స్, జీడిపప్పు ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఆనియన్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడి ఇకపోయింది, జీడిపప్పు వేయించి తీసేసుకుందాము. జీడిపప్పు వేగిపోయిందండి, తీసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. ఆనియన్ తొందరగా వేగిపోద్దని రుచికి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నానండి. ఆనియన్ చాలా వరకు వేగిపోయిందండి, ములక్కాడ ముక్కలు వేసుకుందాము. ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. వేగిపోయిందండి, అంతా వేగిపోయింది కదండి. పసుపు, కారం, గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. అంతా వేగిపోయిందండి, వాటర్ వేసుకుందామండి. వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసేసుకుందాము.